యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. నాకు కూడా నేను కొత్తగా వచ్చిన అమ్మాయి ఇది అని చెప్పి చాలా మంచి మంచి మాటలు చెప్పారు. అండ్ యువరాజ్ కూడా మంచి చాలా మంచి చాలా బాగా చేసాడు, చాలా కోఆపరేటివ్ తను. అంటే ఈ కరోనా టైంలో కొద్దిగా ఫాస్ట్ గా చేయాల్సి వచ్చింది బేసిక్ గా, అంటే ఊరికి ఏం అవ్వకుండా కొద్దిగా స్పీడ్ గా అయితే బెటర్ అనేది. లైటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు మాస్కులు పెట్టుకున్నాను. నా మొత్తం ఎంటైర్ నా కెరీర్ లో ఇది మోస్ట్ ఫాస్టెస్ట్ మేడ్ సినిమా. 42 days సినిమా అయిపోయింది. ఫాస్టెస్ట్ నాకు ఇది షాక్. సినిమా అయిపోయింది, సినిమా అయిపోయింది. 42 days మిగతా సమయంలో మనం సరదాలలో ఉంటాం, టైం తీసుకుంటాం, పనే చేస్తాం కాబట్టి అండ్ విత్ గ్రేట్ అవుట్పుట్. ఫాస్ట్ ఫాస్ట్ కాదు, గ్రేట్ గ్రేట్ క్వాలిటీ అండ్ అవుట్పుట్. 42 days అని దీనికి మొత్తం ఇంత క్రెడిట్ గోస్ టు గాంధీ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ గా విజయం లేకుంటే సార్ మెర్లపాక గాంధీ గారి గురించి ఫ్రెండ్లీగా ఉంటాడు, మంచిగా నీకు టైం ఇస్తాడని విన్నా. కానీ ఇక్కడ వర్క్ చేసేటప్పుడు మాత్రం అబ్బా ఇంత తొందరగా కనెక్ట్ అవుతాడు అనుకోలేదు సార్. నాకు దానికి ఫాస్ట్ గా అవడానికి యువరాజ్ మన ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ గ్రేట్ టీమ్ సెట్ అయ్యింది. బాగా యాక్టర్స్ కాస్టింగ్ ఎంత బాగా సెట్ అయ్యిందో, టీం కూడా ఎంత బాగా సెట్ అయ్యింది. ఇంకో